हाय फ्रेंड्स, वेलकम टू मन हेल्थ। हेयर नो स्ट्रेट एंड स्मूथ गा मार्चे कॉर्नफ्लोर एलागंटे मनं तेलुसुकुंदां। साधारणंगा अंदर जुट्टु ओकेलागा उंडदु, कोंदरिदि कर्ली कर्लीगा उंटे मरिकोंदरिदि मात्रं स्ट्रेट गा उंटुंदि। एदेमैना चाला मंदि स्ट्रेट हेयर ने एक्कुवगा इष्टपडुतुंटारु। स्ट्रेट हेयर अनेदि अंदान्नि पेंचुतुंदि। ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రైట్నర్స్ యూజ్ చేసి జుట్టును స్ట్రైట్గా చేసుకుంటున్నారు. కానీ ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారిపోతుంది. అంతేకాదండోయ్, జుట్టు రాలిపోవడం, పొట్టి పొర్లు పోవడం వంటి సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందుకే ఎలక్ట్రిక్ హెయిర్ స్ట్రైట్నర్లతో కాకుండా న్యాచురల్ పద్ధతిలో జుట్టును స్ట్రైట్గా ఎలా మార్చుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే అందుకు కార్న్ఫ్లోర్ చాలా ఇంపార్టెంట్. అవునండి, కార్న్ఫ్లోర్ హెయిర్ను స్ట్రైట్ అండ్ స్మూత్గా మార్చగలదు. మరి కార్న్ఫ్లోర్ను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక అరకప్పు వాటర్, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి 2 లేదా 3 నిమిషాల పాటు హీట్ చేసుకుని చల్లారు పెట్టుకోవాలి. ఇప్పుడే ఇందులో 2 స్పూన్లు అవిసె గింజల జెల్, 1 స్పూన్ కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు మొత్తానికి అప్లై చేసి గంటపాటు వదిలేయాలి. తద్వారా ఈ మిశ్రమం పూర్తిగా హెయిర్కి పడుతుంది. గంటసేపు గడిచిన తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూని యూస్ చేసి తలస్నానం చేసుకోవాలి. ఇలా ఒకసారి చేస్తే చాలు, మంచి ఫలితం ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.